51వ కీర్తన పైన రాయబడింది చూద్దామండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు తన జీవితంలో ఒక చేయకూడని పని చేసేసాడు. తన జీవితంలో తాను ఎప్పుడు ఊహించలా అటువంటి పాపిష్టి పని చేస్తాను అని. సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, పాపమునకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, నేను ఎప్పుడూ కూడా అటువంటి పాపము నా జీవితంలో జరగదు అను దేని గురించి అయితే అనుకుంటావో దాన్నే నీ చేతే చేయించే శక్తి సాతానుకుంది. దావీదు తన జీవితంలో ఎప్పుడూ కూడా అనుకొని ఉండడు. ఎందుకంటే దావీదు బహునీతిమంతుడు, దావీదు బహు పరిశుద్ధంగా జీవించినవాడు, దావీదు దేవుణ్ణి ప్రేమించినవాడు, దావీదు యెహోవా హృదయానుసారుడుగా జీవించినవాడు. ఏ విషయంలోనైనా దావీదు గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో దావీదు ద బెస్ట్ పర్సన్ గా కనిపిస్తాడు. దేవుణ్ణి ప్రేమించడంలో ఈజ్ ద బెస్ట్ పర్సన్. దేవుని యొక్క చేతుల్లో బహు బలమైనటువంటి సాధనంగా వాడబడ్డంలో దావీదు ఒక బెస్ట్ పర్సన్. కాపరిగా ఉన్న వ్యక్తి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టబడడంలో, హెచ్చించబడడంలో దావీదు ఎంత గొప్పవాడు. లీస్ట్ పర్సన్ బట్ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద నేషన్. తగ్గింపులో దావీదు శ్రేష్టమైన వాడు. కీర్తనలు రాయడంలో, కీర్తనలు కంపోజ్ చేయడంలో దావీదును మించిన వారు ఎవరుంటారు చెప్పండి. శత్రువుని ప్రేమించడంలో, క్షమించడంలో దావీదును మించిన వారు ఎవరుంటారు చెప్పండి. ఒకటి కాదండి, దావీదు ఎంత మంచివాడో. యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు, గొప్ప గాయకుడు, దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించినవాడు. నీ మందిర ఆవరణములో అయ్యా నేను ఒకే ఒక కోరుకుంటున్నా, నీ మందిర ఆవరణలో బతికేయాలని అనుకుంటున్నా. దేవుణ్ణి బహుగా, దేవుని సన్నిధిని బహుగా, దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించినవాడు. తన జీవితంలో ఎప్పుడు ఊహించలా అటువంటి ఘోరమైన పాపాన్ని చేస్తాను అని. అయినా తన జీవితంలో ఘోరమైన పాపం జరిగిపోయింది. సహోదరుడా సహోదరి, దయచేసి గమనించు. నువ్వు అనుకుంటావు నా జీవితంలో ఈ పాపం ఎప్పుడు నేను చెయ్యను అని. ఏ పాపము గురించి అయితే నువ్వు అనుకుంటావో అదే నువ్వు చేస్తావు. అలా చేసే ఏర్పాటు సైతాను చేస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే. ఎందుకని అనేక సందర్భాల్లో తల్లులు తండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడ్చిందేడు తెలుసా, అయ్యా మా చిన్నమ్మాయి కొంచెం స్పీడ్గా ఉంటుంది, మా చిన్నమ్మాయి కొంచెం అందరితో పరిచయం ఏర్పరచుకుంటుంది, మా చిన్నమ్మాయి అందరితో త్వరగా కలిసిపోతుంది, కానీ మా పెద్దమ్మాయి మాత్రం అలాంటిది కాదయ్యా. మా పెద్దమ్మాయి తల దించితే తల ఎత్తదయ్యా. మా పెద్దమ్మ ఎవరితోనూ పరిచయాలు త్వరగా పెంచుకోదయ్యా. మా పెద్దమ్మ ఎవరితో సాధారణంగా కలవదయ్యా. మా పెద్దమ్మాయి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదయ్యా. మా చిన్నమ్మాయి గురించి మేము చాలా భయపడుతూ ఉండేవాళ్ళమయ్యా, కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. ఏం జరిగిందమ్మా? మా అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట, ఇప్పుడు మాకు ఫోన్ చేసింది. ఏమని? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి కూడా చేసేసుకున్నాను, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఊహించలేదయ్యా మా పెద్దమ్మాయి అలా చేస్తుందని. ఎందుకని? అసలు ఆ ఆలోచన కలిగి ఉన్న అమ్మాయి అని కానీ, ఆ తలంపులు కలిగి ఉన్న అమ్మాయి అని కానీ, ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని కానీ, ఒక అబ్బాయి ప్రేమలో పడుతుందని అసలు ఊహించలేదయ్యా. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు దేన్నైతే ఊహించలేవో దాన్నే నీ జీవితంలో సైతాను జరిగించగలడు. మరి అలా నువ్వు జాగ్రత్త వహించాలంటే కొన్ని బహు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటినే ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ దట్ డేవిడ్ నెవర్ ఎవర్ థాట్ దట్ యూ వుడ్ కమిట్ సచ్ ఎ హారిబుల్ సిన్. తన జీవితంలో అంత దుర్మార్గమైన, అంత నీచమైన పాపిష్టి స్థితికి దిగజారిపోతాడని కానీ, అలాంటి పాపము చేస్తాడని కానీ దావీదు ఏ కోశాన ఏనాడు అనుకోలా. అనుకోని పాపమే, జరగకూడని పాపమే దావీదు జీవితంలో జరిగిపోయింది. కారణం ఏమిటి? ఎందుకని దావీదు జీవితంలో అంత ఘోరమైన పాపానికి దావీదు తావిచ్చేశాడు? ఛాన్స్ ఇచ్చేశాడు, సైతానుకు అవకాశం ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు సైతానుకు అవకాశాలు? జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నెంబర్ 1, మొదటిగా మనం చూడాల్సింది 2 సామ్యూల్, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము నెంబర్ 1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధము రాజులు యుద్ధము చేయవలసిన సమయంలో బాధ్యత కలిగిన దావీదు, రాజు అయిన దావీదు, ఎప్పుడు యుద్ధములో గడిపేటటువంటి రాజు అయినటువంటి దావీదు, యుద్ధ వీరుడు యుద్ధ శూరుడైనటువంటి దావీదు యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధము చేయకుండా తన నగరంలో ఉండిపోయాడు. తను ఏ పని చేయాలో ఆ పని చేయకుండా నగరములో ఉండిపోయాడు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడైతే మన జీవితంలో మనం ఏ పని చేయడానికి దేవుడు పిలిచాడో, ఏ బాధ్యత అయితే దేవుడు మనకిచ్చాడో ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా పని పాట లేకుండా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు సైతాను యొక్క పన్నాగములో తంత్రములో చిక్కుకుంటావు. దావీదుకు దేవుడు సింహాసనం ఇచ్చింది కూర్చొని పరిపాలన చేయమని మాత్రమే కాదు, దేశాన్ని భద్రపరుచుకోమని, శత్రువు చేతిలో నుంచి దేశాన్ని కాపాడుకోమని, రాజుగా యుద్ధములు చేయమని. యుద్ధ వీరునిగా దావీదును దేవుడు హెచ్చిస్తే రాజుగా ఏర్పరచబడిన తర్వాత యుద్ధానికి వెళ్ళడం మానేశాడట. ఒంటరిగా ఇంటిలో సమయం గడపడం మొదలు పెట్టాడట. మరి ఏం జరిగింది? ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచూ పై నుండి చూచుచూ ఉండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. మొట్టమొదటి ప్రమాద గడియ. ఒక వ్యక్తిని పాపంలో పడవేయాలి అంటే సైతాను సాధారణంగా చేసేటటువంటి మొట్టమొదటి పని, వాడు తీసుకునే మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తావా అని సైతాను కనిపెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఒంటరిగా కనిపిస్తావా? దాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ డెవిల్ టు అటాక్ యువర్ లైఫ్. ఎప్పుడు నువ్వు ఒంటరిగా కనిపిస్తావా? దయచేసి గమనించండి, ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఉన్నంత కాలము వినాలి సైతాను అవ్వజోలికి రాలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అవ్వ ఒంటరిగా కనిపించిందో, వింటున్నారా, సాతాను అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ పక్కన ఆదాము ఉన్నాడా లేడా? చెప్పాలి, లేడు. షీ వాజ్ ఆల్ ఎలోన్. అవ్వ ఒంటరిగా ఉంది. ఆదాముతో అవ్వ కలిసి ఉన్నట్లయితే, వాళ్ళు కలిసి ప్రయాణం చేసినట్లయితే, వాళ్ళు కలిసి సమయం గడిపినట్లయితే సాధారణంగా ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అనేక కుటుంబాల్లో సైతాను శోధించడానికి సాధారణమైన కారణం ఏమిటంటే, భర్తన్న ఒంటరిగా ఉంటున్నాడు, భార్య అన్న ఒంటరిగా ఉంటుంది. భర్తన్న ఏకాంతమైన సమయాన్ని కోరుకుంటున్నాడు, భార్య అయినా ఏకాంతమైన సమయం కోరుకుంటుంది. విడివిడిగా ఉండే ఆలోచనలు, విడివిడిగా తిరిగే ఆలోచనలు, విడివిడిగా వెళ్లే ఆలోచనలు ఎప్పటికీ క్షేమం కాదు. సహోదర సహోదరి, ఆనాడు అవ్వ ఒంటరిగా చక్కర్లు కొడుతుంది. ఉన్నారా ఈ రోజు ఈ మాటలు వినేవాళ్ళు? ఒంటరిగా చక్కర్లు కొట్టేవాళ్ళు, ఒంటరిగా తిరిగేవాళ్ళు, భర్త ఉన్నప్పటికీ ఒంటరిగా, భార్య ఉన్నప్పటికీ ఒంటరిగా జీవించాలి అని ఆశించేవాళ్ళు ఉన్నారా? భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా కాసు కూర్చునేవాళ్ళు, భార్య ఎప్పుడు తనకు దూరంగా ఉంటుందా కాసు కూర్చునేవాళ్ళు, భర్త ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తాడా, వ్యాపారానికి వెళ్తాడా, టూర్కు వెళ్తాడా కాసు కూర్చునేవాళ్ళు ఉన్నారా? ఎప్పుడైతే నీ జీవితంలో ఒంటరి జీవితానికి నువ్వు అలవాటు పడతావో, ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తావో, దాట్ విల్ బీ ద ఫస్ట్ ప్లాట్ ఆఫ్ డెవిల్. అదే సైతాను నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని కోల్చడానికి వాడు వాడుకునేటటువంటి ఒక చక్కని అవకాశం. అవ్వ ఒంటరిగా కనిపించినప్పుడే కదా సాతాను అవ్వతో మాట్లాడి అవ్వను లోపరుచుకుంది. అనగా వాని యొక్క ఎత్తుగడతో, వాని యొక్క పన్నాగముతో ఆఖరికి అవ్వ సాతాను మాటలకు లొంగిపోయింది. ఆ పండు తినకూడని పండు తినేసింది. మానవ జాతికి మరణాన్ని ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడే కదా సాతాను అవ్వను శోధించి జయించగలిగింది. సహోదరిలో, భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా ఇంటిలో ఉండవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి? సాతాను పిచ్చి తలంపులు తెస్తూ ఉంటే, పిచ్చి ఆలోచనలు తెస్తూ ఉంటే, పిచ్చి ఆలోచనలతో పిచ్చి తలంపులతో కాపురాన్ని కూల్చుకోవాలా? భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, భర్త వ్యాపారానికి వెళ్ళినప్పుడు, భర్త క్యాంప్ మీద వెళ్ళినప్పుడు సాతాను ఒకవేళ నీ భర్త గురించి చెడు తలంపులు తీసుకొస్తూ ఉంటే, నా భర్త నిజంగా ఉద్యోగానికే వెళ్ళాడా, నా భర్త నిజంగా క్యాంప్కే వెళ్ళాడా, నా భర్త నిజంగా వ్యాపారం పని మీద వెళ్ళాడు, అక్కడికే వెళ్ళాడా అని చెప్పి సైతాను ఆలోచనలు తీసుకొస్తా ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు లాస్ట్ టైం చెప్పాను, మోకాల మీద పడి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఉద్యోగానికి వెళ్ళినా, స్కూల్కు వెళ్ళినా, నీ బిడ్డల కొరకు, ఉద్యోగానికి వెళ్ళి నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, ఉద్యోగానికి లేక వ్యాపారానికి పని మీద వెళ్ళినటువంటి నీ భర్త కొరకు నువ్వు మోకాల మీద పడి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళాడు నా భర్త, ఎక్కడికి వెళ్ళాడు నా భర్త అని చెప్పి అనవసరంగా సైతానుకు తావిచ్చి, సైతాను పెట్టేటటువంటి పనికి మాన ఆలోచనలకు లొంగిపోయి ఆ భర్తను అనుమానిస్తూ నీ కుటుంబాన్ని కూల్చేసుకుంటే నీకే నష్టం. నీ భార్యను అనుమానిస్తూ నీ కుటుంబాన్ని కూల్చేసుకుంటే నీకే నష్టం. సైతాను చెప్పే, సైతాను మనుషులు చెప్పేటటువంటి పనికి మాలిన ఆలోచనలకు, తలంపులకు ఒక భర్త, ఒక భార్య ఒంటరిగా ఉన్నప్పుడు వాటికి అవకాశం ఇస్తారో కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నారు. సహోదరి సహోదరుడు, సంసోను ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని సైతాను చూస్తూ చూస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే సంసోను పుట్టక మునిపే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంసోను పుట్టక మునిపే దేవుడు సంసోను నాజీరు చేశాడు. అంతేకాదు ఆ విషయాన్ని తల్లికి తెలియచేశాడు. నీ కుమారుడు ప్రత్యేకమైన వాడు, నువ్వు అపవిత్రమైనది ఏది ముట్టడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే నీ కుమారుడిని నేను ఏర్పరచుకున్నాను, బహుబలముతో నింపబోతున్నాను, నాజీరు చేయబోతున్నాను, ప్రత్యేకించబోతున్నాను, జాగ్రత్త తల్లికి చెప్పాడు. ఆ తల్లి అలాగే జాగ్రత్తగా ఉంది. కుమారుని కంది, యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. దేవుని కొరకు జీవించవలసిన వాడు, దేవుని బిడ్డగా జీవించవలసిన వాడు, దేవుని శక్తి కలిగి బ్రతకవలసిన వాడు. ఒకరోజు తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. అలా ఒంటరిగా ఎప్పుడైతే తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడో సైతాన్ జాగ్రత్తగా చూశాడు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఒంటరిగా ఉండడమే నాకు కావాలి. ఎప్పుడైతే సంసోను ఒంటరిగా సైతానుకు దొరికాడో తన పన్నాగము, తన ప్రణాళికను ఇమ్మీడియట్గా అమలుపరిచాడు. ఆలస్యం మాత్రం చేయలేదు. ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు అక్కడికి. సంసోను ఆ అమ్మాయిని చూశాడు. ఎవరు ఆ అమ్మాయి? ఫిలిష్తీయుల అమ్మాయి. తమ్ముడు, నా ప్రియ చెల్లి, యవ్వన ప్రాయంలో ప్రభు కొరకు బలంగా జీవించాలని ఆశపడుతున్నావా? యవ్వన ప్రాయంలో ప్రభు కొరకు ఘనమైన సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరాలి అని కోరుతున్నావా, ఆశిస్తున్నావా? అయితే గమనించు, అటువంటి నిన్ను పడేయటానికి సైతాను ఎన్నుకునే సాధారణమైన సమయమో ఎప్పుడు నువ్వు ఒంటరిగా దొరుకుతావా. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా దొరుకుతావో నిన్ను పడేయడానికి సైతాను ఒక అబ్బాయిని తీసుకురావచ్చు నీ ఎదుటకు, సైతాను ఒక అమ్మాయిని తీసుకురావచ్చు నీ ఎదుటకు. ఆ అమ్మాయిని క్లాస్మేటే కావచ్చు, ఆ అబ్బాయిని బ్యాచ్మేటే కావచ్చు, ఆ అబ్బాయి లేక ఆ అమ్మాయిని కొలీగే కావచ్చు, పక్కన కూర్చునేటటువంటి సీట్లో కూర్చునేటటువంటి తోటి ఉద్యోగే కావచ్చు, లేదా నీ బంధువే కావచ్చు, లేదా నీ చుట్టమే కావచ్చు, పక్కింటిలో ఉండే అబ్బాయే కావచ్చు. ఎవరో ఒకరిని సైతాన్ తీసుకొస్తాడు, నీ జీవితంలో పరిచయం చేస్తాడు. ఎందుకని? నువ్వు నాశనం కావాలి కాబట్టి. ఒకవేళ ఇప్పటికే అటువంటి పరిచయాలు ఏమైనా ఏర్పరచబడుతున్నట్లయితే, ఇప్పటికే సైతాను నీకు అనవసరమైన పరిచయాలు ఏర్పాటు చేయడానికి వాడు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే, ఆ ఏర్పాట్లలో ఇప్పటికీ నువ్వు చిక్కుకున్నట్లయితే బహు జాగ్రత్త. ఒంటరిగా ఉండి తుంటరి పనులు సెల్ ఫోన్లో చేసేవాళ్ళు, శరీరంలో చేసేవాళ్ళు ఎంతమంది లేరో. సంసోను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో ఒక అమ్మాయిని పరిచయం చేయాలి. మరి పరిచయం చేయకుండా ఉన్నాడా సైతాను? లేడండి. వాడు పన్నాగం పన్నాడు. పన్నాగానికి సంసోను పట్టుకున్నాడు. ఏమైపోయింది సంసోను పని? ఆ అమ్మాయి ప్రేమకు దాసోహం అయిపోయాడు. ఆ తర్వాత ప్రేమ ప్రేమ అన్నాడు, పెళ్లి అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది, జీవితం కాస్త నాశనం అయిపోయింది, దేవుని పిలుపు కాస్త వ్యర్థమైపోయింది. ఆఖరికి వేశ్యల చెంతకు చేరాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఒంటరిగా కనిపించినప్పుడు. అందుకే చెప్పా లాస్ట్ టైం, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండద్దు, ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండద్దు. సంసోను ఒంటరిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. అవ్వ ఒంటరిగా ఉంది, ఖాళీగా ఉంది. దావీదు ఒంటరిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఐడల్నెస్, ఐడల్నెస్ డేంజరస్ థింగ్ ఇన్ ఎవ్రీ లైఫ్. ఖాళీగా ఉండడం అనేది ఆత్మీయ జీవితంలో బహు ప్రమాదము. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఏ రోజు, ఏ నిమిషము, ఏ గడియ, ఏ సమయంలో ఖాళీగా ఉండ మాకు. ఏదో ఒకటి నువ్వు చేస్తూ ఉండాలి. ఎందుకని? ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉండేటటువంటి మనస్సు, ఖాళీగా ఉండేటటువంటి వ్యక్తి సాతానుకు ఒక పనిముట్టుగా వాడబడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో చేయకూడని పని చేయకుండా ఉండాలంటే, ఊహించలేదన్నా ఈ పాపంలో నేను పడిపోతాను అనే మాట నీ జీవితంలో ఎప్పుడు చెప్పకుండా ఉండాలంటే, నెంబర్ వన్, బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఎలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్త. యోసేపు భయంకరమైన శోధన గుండా వెళ్ళాడు. ఎప్పుడో చెప్పండి, ఆ ఇంటిలో ఎవరు లేని సమయమున ఆమె చూచి. ఎప్పుడు? ఎవరు లేని సమయము. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే కదా అతని మీద భయంకరమైనటువంటి శోధన వచ్చి పడింది. కానీ యోసేపు అక్కడ ఒంటరిగా చక్కర్లు కొట్టటల్లా తన పని మీద ఉన్నాడు ఆ ఇంట్లో. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి పాపము చేయి అన్నప్పుడు యోసేపు స్పష్టంగా చెప్పేశాడు, నీ ఇంటిలో నేనున్నది ఈ పని చేయడానికి కాదు, నీ ఇంటిలో ఉన్నది యజమాని చెప్పిన పని చేయడానికి, నా దేవుని చిత్తము చేయడానికి. ఒంటరిగా యోసేపు ఉన్నప్పుడు దయచేసి గమనించండి, ఆ ఇంట్లో ఉన్నదానికి కారణం ఏమిటి? యోసేపు చేయు డాష్ అంతయు సఫలమాయను బైబిల్లో ఉంది. చెప్పండి ఏంటో యోసేపు చేయు పని. యోసేపు పనివాడు, పనిగలవాడు, కష్టపడి పనిచేసేవాడు, ఆ ఇంట్లో పనిచేయడానికి ఉన్నాడు, పనిచేస్తున్నాడు, పనిచేసేవాడు కాబట్టే, పనిచేస్తున్నాడు కాబట్టే పనికొచ్చాడు, పైకి వచ్చాడు, ఫలించాడు. కాలక్షేపం మాత్రం చేయలా, ఒంటరిగా టైం పాస్ మాత్రం చేయలా. మనలో ఎవరైనా ఎక్కడైనా పనిచేస్తున్నారు, ఆఫీస్లో పనిచేస్తున్నారా, ఇళ్లల్లో పనిచేస్తున్నారా, మరి ఇంకెక్కడైనా పనిచేస్తున్నారా? పని మీదే ఉండండి. ఏ పని అయితే మీకు ఇవ్వబడిందో ఆ పనే చేస్తూ ఉండడండి. ఆ ఫైల్స్, ఆ నోట్స్, లేకపోతే ఆ డేటా ఎంట్రీ, లేదు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఆ ప్రాజెక్ట్ వర్క్, వాట్ ఎవర్, నీకు ఇచ్చిన పని మీద నువ్వు ఉండు, నీకు చెప్పిందే నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు సాతాను నీ జోలికి వచ్చే అవకాశము ఉండదు. ఈరోజు ఎప్పుడు ఎవరు ఎక్కడ పడిపోతారయ్యా అంటే ఒంటరిగా పని పాటలు లేని వాళ్ళే సాధారణంగా సాతానుకు లొంగిపోతారు. దావీదు లొంగిపోవడానికి, దావీదు పడిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు పని లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉన్నవాడు ఏం చేయాలో తెలియక మధ్యాహ్నమే పడకేసేసాడు. గమనించండి, వేళ పాలా లేకుండా పడుకోవడం ఆత్మీయత కానే కాదు. ఆత్మీయ జీవితము క్రమశిక్షణ కలిగి ఉండాలి, క్రమముగా ఉండాలి. ఆ క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే సైతాను మన జోలికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఉదయమే లేవండి, ప్రభుత్వం మీ దినాన్ని ప్రారంభించండి, దినమంతా ప్రభు యొక్క సన్నిధిని కలిగి జీవించండి. సాయంత్రము చక్కగా ఎర్లీగానే మీరు విశ్రమించండి, మంచి విశ్రాంతి తీసుకోండి. తత్ఫలితంగా సాతానుకు అవకాశం ఇవ్వకుండా జీవించండి. యుద్ధము చేయవలసిన వాడేమో యుద్ధం చేయడంట, రాత్రులు పడుకోవలసిన వాడేమో రాత్రులు పడుకోడంట, పగలు పడుకుంటాడంట. ఏం చేస్తుంటాడో రాత్రంతా తెలీదు, కానీ పగలు పడుకున్నాడు, సాయంత్రం లేచాడు, ఒంటరిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఏం చేయాలో తెలియక మిద్ది పైన చక్కర్లు కొడుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. సైతాను రడ్డీగా ఉన్నాడు. ఒంటరిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే సైతాను కూడా రడ్డీగా ఉంటాడు. సైతాను కాసు కూర్చున్నాడు, సైతాను రడ్డీగా ఉన్నాడు. దయచేసి గమనించండి, దావీదు సాధారణంగా స్త్రీల జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ ఎప్పుడైతే దావీదు ఒంటరిగా ఖాళీగా ఉన్నాడో, మిద్ది పైన ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాడో, టైం పాస్ కాక ఏమీ ఊసిపోక అటు తిరుగుతున్నాడో, స్నానము చేసే ఒక స్త్రీ కనిపించిందట. అలా కనిపించినప్పుడు తాను ఒకవేళ బిజీగా ఏదైనా పనిలో ఉన్నట్లయితే, ఆ పని అతని మనసులో ఉన్నట్లయితే, గబగబా వెళ్ళిపోతున్నప్పుడు పొరపాటున ఒక స్త్రీ కనిపిస్తే ఏం చేస్తాడు? చూసి కాముగా వెళ్ళిపోతాడు. కారణం ఏమిటి? తన మనసులో ఒక పని ఉంది, ఆ పని మీద తను వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక శోధన వస్తే పెద్దగా పట్టించుకోడు. ఎందుకని? పని పని. కానీ ఇప్పుడు దావీదు మైండ్ అంతా ఖాళీగా ఉంది, ఏ పని లేదు. స్త్రీ కనిపించింది, ఫస్ట్ టైం చూశాడు, తప్పు కాదు. గమనించండి, మనం సాధారణంగా ఈ లోకంలో జీవించినప్పుడు, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు, లేదా ఒక మ్యాగజైన్ కనిపించినప్పుడు, న్యూస్ పేపర్ కనిపించినప్పుడు రకరకాల పిక్చర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టైం నువ్వు చూసేది సాధారణంగా ఏది తప్పు కాదు, కానీ సెకండ్ టైం చూడాలి అని ఆశించేదే తప్పు, అదే పాపము. దయచేసి గమనించండి, స్త్రీ కనిపించిందట, నగ్నంగా స్నానం చేస్తూ కనిపించినప్పుడు దావీదుకు ఏం పని? ఆ స్త్రీని చూడవలసిన అవసరమే ఉంది. చూశాడు, ఖాళీగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. సైతాను పన్నాగములో ఇప్పుడు నెమ్మదిగా ప్రవేశిస్తున్నాడు. ముందుగా ఒంటరిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. అలా ఖాళీగా ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను దేన్ని వాడాడో చెప్తారా మీరు? సాతాను దావీదును శోధించడానికి తన శరీరములో ఉన్నటువంటి వేటిని వాడాడో చెప్తారా కాస్త మీరు? చెప్పండి. రిమెంబర్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు సాధారణంగా సైతాను పాడు చెయ్యాలి అని అనుకునేది నీ కళ్ళనే దావీదు జీవితంలోనే ఆనాడే ఈ ఫార్ములా సక్సెస్ఫుల్ గా సాతాను ఉపయోగించాడు. ఈనాడు కూడా అనేక లక్షల కోట్ల మంది యవ్వనస్తులను నాశనం చేయడానికి సైతాను వాడుకుంటున్నటువంటి వెపన్ కళ్ళే కదా. ఈరోజు ప్రభువుని అడుగుదామా, ప్రభు కనికరం కోరుకుందామా, ప్రభు నా కళ్ళతో నేను పాపము చేయకుండా అయ్యా ఈరోజు ఒక నియమము నిబంధన కలిగి వెళ్తున్నాను ప్రభు, పడిపోకుండా సహాయం చేయయ్యా, నా కళ్ళతో నేను పాపము చేయకుండా సహాయం చేయ ప్రభు అని ప్రభు సందరు అడుగుదామా. లెట్ us pray. నాయనా నా కళ్ళను నేను పవిత్రంగా కాపాడుకోవాలి, కాపాడుకోవడానికి ఈరోజు నేను తీర్మానం తీసుకుంటున్నా. యోబు ఏ రీతిగా నిలబడ్డాడో, యథార్థంగా కడ వరకు తుది శ్వాస వరకు నాయన నిన్ను సేవించాడో, నోటి మాట ద్వారా కూడా అంత భయంకరంగా పరీక్షించబడినప్పటికీ తప్పు చేయకుండా యథార్థంగా జీవించడానికి కారణము ఓ నియమము కలిగిన జీవితము. ప్రభువా ఆ నియమమే దావీదు తీసుకుంటే ఎంత బాగుండేది, ఆ నియమమే సంసోను తీసుకుంటే ఎంత బాగుండేది, ఆ నియమమే అవ్వ కలిగి ఉంటే ఎంత బాగుండేది. కానీ ప్రభువా వాళ్ళు ఆ నియమాన్ని కలిగి ఉండకే కదా పడిపోయింది. నియమము కలిగిన వాడు, కళ్ళను జాగ్రత్తగా కాపాడుకున్నవాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, నీ నామాన్ని ఘనపరచగలిగాడు. యోసేపు నాయన పాపము చేయడానికి తన యజమాని వచ్చినప్పుడు అక్కడ నిన్ను చూశాడు నా దేవునికి వ్యతిరేకముగా, ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను ప్రభువా. సైతాను శోధిస్తున్నప్పుడు నిన్ను చూసే కృప మాకి నాయన. సైతాను మా జీవితాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నప్పుడు నిన్ను గురించి ఆలోచించే మనసు మాకు దయచేయి. అయ్యో మా దేవుడు ఏమనుకుంటాడు, నా తండ్రి ఏమనుకుంటాడు, నేను ఇలా చేస్తే ఇలా జీవిస్తే నా దేవుణ్ణి గాయపరచలేను, నా దేవుణ్ణి నేను బాధ పెట్టలేను, ఆయనకు వ్యతిరేకంగా ఈ నిత్యమైన కార్యాలను చేయలేను అనేటటువంటి ఆత్మీయత మాకు దయచేయండి. అటు కృపాటి భాగ్యము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.